Subscribe now and press the bell icon. Never miss an update. తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాల పూర్తిగా తీసివేసి ఒక తెలుగుని ఒక లాంగ్వేజ్గా మాత్రమే ఉంచి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? మా అబ్బాయి ఈనాడు టెలివిజన్ అన్న పెద్ద అక్షరాలు తెస్తాడు, ఆ పెద్ద అక్షరాలు చదవలేకపోతున్నాడు. ఏంటంటే మాకు తెలుగు అంతగా నేర్పట్లేదు అని చెప్పాను. అప్పుడు నేను ఏంటి, మేము ఇక్కడ హైదరాబాద్లో తెలుగు మాధ్యమంలో చదివాము, ఇవాళ ఇక్కడ తెలుగు మాధ్యమం లేకుండా పోవటం ఏంటి, మనం రెండో భాషగా తెలుగు తీసుకోవడం కూడా గొప్ప విషయం, ఎందుకంటే సంస్కృతం లేకపోతే ఫ్రెంచో అవి తీసుకుంటున్నారు, స్పెషల్ ఇంగ్లీష్లో తీసుకుంటున్నారు, తెలుగు కూడా తీసుకోవట్లా ఆ వయసులో అవకాశం ఉంది దాంట్లో. అయితే మా పిల్లలు మాత్రం తెలుగు తీసుకున్నారు, ఇవాళ మా మనవరాలు కూడా రెండో భాషగా తెలుగే తీసుకుంది, ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటారు. అయితే ఇవాళ ప్రశ్నిస్తున్నారు ఏంటంటే, మా బోటల్ని ప్రశ్నించేది అంటే ప్రభుత్వం మీ పిల్లల్ని మీ మనవాళ్ళని మీరు ఎక్కడ చదివిస్తున్నారు, మీరు ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ పేదవాళ్ళందరూ కూడా తెలుగు మీడియం చదవాలని చెప్పింది. ఈ పరిస్థితి కారకులు ఎవరు, ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గత 20 సంవత్సరాలుగా పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి పెద్దపేట వేసాయి తప్ప వాళ్ళని అదుపులో పెట్టుకున్న పరిస్థితులు ఎక్కడా లేవు. తర్వాత మీకు ఆత్మహత్యల పరంపరలు చదువుతున్నాయి కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు, ఎవరు చచ్చిపోవట్లేదే, ఒత్తిడిలోనే చచ్చిపోతున్నారని చెప్పంటున్నారు. ఎందుకు ఒత్తిడిలోన అవుతున్నారు, ప్రధానంగా భాష విషయంలో ఒత్తిడిలోన అవుతున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ వచ్చేవాడికి చదవలేకపోవటం, వీళ్ళు చదవమని చెప్పి గట్టిగా మందలించడం, తత్కాలం వాళ్ళ ఉత్తరాలు రాసుకోవడం చనిపోయిన ఉన్నాయి. కానీ ప్రజలు వచ్చేసరికి వారి యొక్క జీవన విధానంలో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఈ చదువు అనేది ఎంచుకుంటా ఉంటారు ప్రజలది. అంటే వాళ్ళ ప్రజలు ఇంట్లో వచ్చిన భావన ఏంటంటే, నేను చెప్పానండి, తప్పుడు భావనలో వెళ్తున్నారు. అదే ప్రజలు ప్రజలు కాదు, వీళ్ళకి ప్రభుత్వం ప్రజలు కూడా ఏమరుస్తున్నారు. వాళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనుకోండి, తెలుగు సినిమాలు ఎందుకు తీయాలండి, ఇంకా తెలుగు ఇక్కడ తెలుగు మీద మమకారం జనం లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటారుగా, మన తెలుగు సినిమాలు ఎందుకు, తెలుగు సినిమాలు అంత అంత బాహుబలి లాంటి సినిమాలు అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్నారంటే ఇక్కడ చూసే జనం ఉన్నారు కాబట్టి తీస్తున్నారు కానీ లేకపోతే తీరు కదా. ఈ విషయాలు ఏమి గమనంలో తీసుకోవట్లా రాజకీయ నాయకులందరూ, మేమందరం కూడా తెలుగులో ఓట్లు అడుగుతున్నాం, ఇంగ్లీష్లో అడుగుతున్నాం జనాన్ని. ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే జీవో రిలీజ్ చేశారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. 3వ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నారు, 4వ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, దాని ద్వారా అసలు పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనుకో. అంటే ఓ రకంగా కూడా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేక వాడు బడి మార్చే ఏర్పడతారు తప్ప, ఏ పేదవాళ్ళ కోసం అయితే నేను ఇంగ్లీష్ మాధ్యమం పెట్టానన్నారు, ఆ పేదవాళ్ళు నష్టపోతారు. కార్పొరేట్ స్కూళ్ళలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి ఈ సందర్భంగా డిమాండ్ ఏమని చేస్తా ఉన్నారు మీరు? ఇప్పుడు పెట్టాలి కదండి, ఇప్పుడు ఆయన అని చెప్పిన ప్రకారం కూడా వాళ్ళ భాష ఒక భాషగా నేర్పిస్తానన్నాడు. ఆ ఒక భాషగా వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థల సిబిఎస్ఎస్ విద్యా సంస్థల వాటిలో నేర్పిస్తారన్నది చూడాలి మనం ఏం చేస్తారన్నది. వాళ్ళు నేను ఇంకోటి కూడా కొడుతాను ఈ రోజున ప్రభుత్వాన్ని, నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారిని విమర్శిస్తూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించాడని చెప్పాను. ఆ విద్యా వ్యాపారాన్ని మీరేమైనా అరికడతారా అని చెప్పి అడుగుతున్నాను. మీరు అన్నారుగా విద్యా వ్యాపారం జరుగుతుందని, ఆ వ్యాపారాన్ని ఆయన ప్రోత్సహించాడు అంటున్నారు, మీరేమైనా అరికడతారా, ఏ విధంగా అరికడతారు? వాళ్ళు 200,000 రూపాయలు వాళ్ళ ఫీజులు వసూలు చేస్తూ వ్యవహారం చేస్తామంటే దాని మీద నియంత్రణ ఏది? ఏ ప్రభుత్వం అయినా సరే ఓ పక్కన ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఇవాళ 21 రోజుల్లో దిశ దానికి చట్టం తెచ్చారు, సంతోషం. అలాంటి చట్టం ఏదైనా దీనికి కూడా తీసుకురావచ్చు కదా. రాబోయే రోజుల్లో ఇదే మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఇట్లాగే కొనసాగితే రాష్ట్ర వచ్చే ముప్పు, ప్రజలకు వచ్చే ముప్పు గురించి వివరించండి. ముందు స్వాభిమానం అన్నది ప్రధానమైంది, ఆ స్వాభిమానం లేని జాతి తెలుగు జాతి అయిపోయింది. కేంద్రం మన పట్ల ఎప్పుడు కూడా చిన్నచూపే, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ చిన్నచూపు ఎందుకు వచ్చిందంటే మన దగ్గర ఐక్యత లేకపోవటం, మన దగ్గర అభిమానం లేకపోవటం, స్వాభిమానం గల జాతిగా మనం ప్రకాశించకపోవటం ఈ సమస్యలన్నింటికి కూడా ప్రధానమైన కారణం. కన్నడ ఉద్యమం సామాన్యమైంది కాదు, కానీ ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసిన మహనీయుడు సినిమా నటుడు రాజకుమార్.
కానీ మన సినిమా నటులకు ఎవరికి కూడా భాష పట్ల అనురక్తి ఉన్న వాళ్ళు కాదు. దానికోసం పనిచేసే వాళ్ళు కొంతవరకు ఎన్టీ రామారావు చేశారు, కానీ తర్వాత అది దారి తప్పి మాలిపోయింది అది. కానీ ఆ తర్వాత ఇవాళ కూడా చూడండి, ఏ సినిమా నటుడు అన్నా కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి, ఏ సినిమా నటుడైనా కూడా ఇవాళ ఇంత రాదాంతం జరుగుతుంటే తెలుగు గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళంతా అక్కడ తెలుగు మీద జీవనం చేస్తున్నారు, నేనేం తెలుగు మీద జీవనం చేయట్లా. వీళ్ళందరూ ఆ తెలుగు సినిమాల ద్వారా డబ్బులు సంపాదించి జీవనం చేస్తున్న వాళ్ళు. వాళ్ళు ఆ భాష లేకపోతే వీళ్ళ గతి లేదు. Don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.